గత నాలుగు సంవత్సరాల నుంచి మల్చింగ్ పేపర్ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మిర్చి సాగు చేస్తూ ఉన్నాము దీనివల్ల ఉపయోగాలు అంటే ఇప్పుడున్న ఆధునిక వ్యవసాయాలు మ్యాన్ పవర్ బాగా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు కూలీలు కానీ ఇటు జీతకాలు కానీ ఎవరిని పాలెడ్లు వీళ్ళ ఎవరిని ప పని పిలిచి మనం చేస్తాను కూడా ఈ వ్యవసాయాను ఎడ్లు ఇవి ఇటన్నిటితో ఇప్పుడు అరక దున్నాలన్నా కానీ ఇప్పుడు ఈ ఉన్న ఇప్పుడు డెఫిషన్సీస్ ఏదైతే ఉన్నాయి నోట్రిన్స్ కానీ ఇవన్నీ మ్యా మనుషులలో వచ్చే డెఫిషన్సీ వల్ల మనుషులు దున్నలేకపోతున్నారు ఒక పూట ఒక రెండు రోజులు గిట్ట పని చేస్తే కనీసం వారం రోజులు సిక్కే ఉంది ఇవాళ సో మా ఈ డ్రిప్ ఇరిగేషన్ ఏంటంటే వన్ టైము కాకపోతే ఇన్వెస్ట్మెంట్ అవుతుంది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొద్దిగా అదే ఖర్చు తగ్గడంతో పాటు మనకి న్యూట్రిన్స్ కానీ ఏవైనా భూమిలో కానీ ఈ మందులు ఇవ్వటం కానీ కొద్దిగా ఖర్చు తగ్గుతుంది ఈ కలుపు వీటి వల్ల కూడా మనకి చాలా వరకు సేవ్ అవుతాం దీనికి మనం మిర్చి పంట మనకి ప్రా ప్రధానంగా చూడాలంటే వేరే ఇప్పుడున్న ఖర్చులు ఇవన్నీ లీడ్ చేయడానికి ఇప్పుడు మిర్చి తప్ప వేరే మాకు కమర్షియల్ క్రాప్స్ మిర్చి తప్ప వేరే ఆప్షన్ కనిపిస్తలేదు కారణం ఏంటంటే మిర్చి కనీసం ఒక పదివేలు పైన ఉంటే తప్ప ఈ ఇప్పుడున్న ఫెర్టిలైజర్ కానీ ఫెర్టిసైడ్స్ కానీ ఈ మ్యాన్ పవర్ కానీ కూలీలు కోత ఖర్చులు కానీ ఇప్పుడున్న ల్యాండ్ డిమాండ్స్ కానీ ఇవన్నీ కౌలు తీసుకున్నా కానీ ఇవన్నీ డిమాండ్స్ ఇవన్నీ బేర్ చేసుకుంటూ లీడ్ చేయాలంటే కనీసం పది నుంచి పదిహేను వేలు ఆ రేంజ్లో అమ్మితేనే కనీసం ఇప్పుడున్న ఖర్చులని లీడ్ చేసుకుంటూ బ్రతకడానికి అవకాశం ఉన్నది సో ఇప్పుడు మా మేమైతే ప్రధానంగా ఇదే ఈ సంవత్సరం కొద్దిగా బాగా మిర్చి కూడా రేటు కొద్దిగా డౌన్గా కనపడుతూ ఉంది సో ఇప్పుడు ఈ మల్చింగ్ విధానం వచ్చేటప్పటికి ఈ మల్చింగ్ విధానం తక్కువ నీటి యాజమాన్యంతో ఎక్కువ దిగుబడులు రావడానికి కానీ మంచి అవకాశాలు ఉన్నాయి ఎట్లా అంటారో ఇప్పుడు మా చీడపిల్లలు కానీ ఆ యొక్క మల్చింగ్ ఆ యొక్క రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో హీట్ రిఫ్లెక్షన్స్కి పురుగు కానీ ఈ నల్లి జాతి కానీ ఇవన్నీ కూడా చాలా అదుపులో ఉంటాయి ఇవన్నీ ఎక్కువ విపరీతంగా అటాక్ కావు మిర్చి దాంట్లో సో క్వాలిటీ కూడా దీ మంచి ఆశాజనకంగానే ఉన్నాయి క్వాలిటీ కూడా తాలు కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ మోతాదులో వస్తాయి అన్నమాట సో ఇది దీనివల్ల మల్చింగ్ చాలా యూజ్ ఉంది ఎకరానికి వచ్చేటప్పటికి ఇది నాలుగు రోల్స్ పడుతున్నాయి నాలుగు ఒక రోల్ వచ్చేటప్పటికి మూడు వేలు మూడు వేల ఐదు వందల మధ్యలో అట్లా ఉన్నది ఇది ఒక రోల్ వచ్చేది ఎకరానికి ఇంకా అనేది డ్రిప్పు ఇప్పుడు ఇక ఒక ఎకరానికి వచ్చేటప్పటికి గవర్నమెంట్ ఇంత గతంలో సేద్యం అని ప్రోత్సహించారు ఇప్పుడు ఎన్ని విపరీతమైన పథకాలు పెట్టి ఇప్పుడు ఎన్ని రైతుకు ఉపయోగపడే పథకాలు మొత్తాన్ని కూడా ఈ తీసేసి ఇంట్రెస్టెడ్గా ఉన్న రైతులందరికీ కూడా చాలా బేర్ చేసుకొని ఎన్ని సొంత ఖర్చులతో చేయాలంటే కొంచెం భారంగానే ఉన్నది కాబట్టి ప్రభుత్వ పరంగా ఇవన్నీ మాకు కొద్దిగా ఈ డ్రిప్ డ్రిప్ ఇరిగేషన్ కానీ ఈ మల్చింగ్ సీడ్స్ కానీ ఇవన్నీ కొద్దిగా సబ్సిడీలు అందిస్తే చాలా వరకు మాకు కొద్దిగా సేవ్ అవుతుంది ఉద్యాన పంటల్లో ఈ పత్తి మిర్చి బా ఉన్నది కానీ ఈ పత్తి ఏమో పడ్డే పరిస్థితి కనపడతలేదు ఇక మిర్చి మాత్రానికి వీటికి ఉన్న బాధలు చేడపేటలు కానీ ఈ వైరస్లు కానీ విల్ట్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఉన్నా కానీ కొద్దిగా ఈ పది పదిహేను వేలు రేటు తగ్గకుండా ఉండే ఒక ఇష్యూర్గా గవర్నమెంట్ పరంగా మద్దతు ధర ఒక ఉండే విధంగా చూడాలనేది మా యొక్క కోరిక మిర్చిలో ప్రధానమైన సేజ్జ సాగు విధానము అలాగే దిగుబడులు సస్యరక్షణ ప్రధానంగా ఈ క్షేత్రము క్రాప్ట్ కిచెన్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ సాధ్యంలో జరుగుతుంది ఇది ఇందులో ఎన్పిఎం సిస్టమ్లు అంటే హానికరమైనటువంటి కెమికల్స్ ఎటువంటివి కూడా యూజ్ చేయము సహజ సిద్ధమైనటువంటి ఆర్గానిక్ పద్ధతిలో న్యాచురల్ పద్ధతిలో తయారైనటువంటి మందులు మాత్రమే వాడటం జరుగుతుంది ఇది బైబ్యాక్ సిస్టంలో సాగు చేయటం జరుగుతుంది ఇది పదిహేను వేలు క్వింటాలకి పదిహేను వేల రూపాయలు ముందు అగ్రిమెంట్గా ఇది మేము సాగు చేయటం జరుగుతుంది దీంట్లో దుక్కి దున్నిన నుంచి పంట కోసేంత వరకు కూడా అంత సహజ సిద్ధంగా న్యాచురల్ పద్ధతిలో సాగు చేయటం జరుగుతుంది అన్నట్టు ముందు తొలకరిలో ఏప్రిల్ ఆ మాసంలో మొత్తం తొలిదుక్కులు చేసుకొని తర్వాతకి బోదెలు తోలుకొని బోదెలు తోలుకోవడానికి ముందు ఎకరానికి ఐదు ట్రక్కుల పశువుల ఎరువు దాంట్లో బయోడో ఫెర్టిలైజర్స్ అంటే నత్రజని బాస్వరం పొటాష్ అలాగే సూడోమోనాస్ లాంటి జీవన ఎరువులని కలుపుకొని కొన్ని రోజులు మాగబెట్టి అలాగే వేస్ట్ కంపోజర్ కూడా దాంట్లో కలిపి ఒక ట్రక్కుకి నాలుగు వందల లీటర్ల వేస్ట్ డి తయారైనటువంటి వేస్ట్ కంపోజర్ని కలిపి చల్లటం జరుగు జరిగింది తర్వాతకి బోదెలు దోలుకొని బోదెల మీద ట్రిప్పు పైపులు పరుచుకొని దాని మీద మల్చింగ్ పేపర్ వేయటం జరిగింది ఈ ఇది వేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఖమ్మం జిల్లాలో అత్యధికంగా సమస్య లేబర్ సమస్య ఉంది ఆ లేబర్ సమస్య సమస్యను అధిగమించడం కోసం మేము ప్రధానంగా మల్చింగ్ వేయడం జరుగుతుంది అన్నట్టు సహజ సిద్ధంలో ఇది కొంచెం మాకు కష్టం అంటే నష్టపరిచేది అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో లేబర్ సమస్య వల్ల కూలీల సమస్య వల్ల మేము మల్చింగ్ మీద ఆధారపడుతున్నాం అలాగే తు సేద్యం వల్ల ఏమవుతుందంటే చెట్టు అంటే నీళ్లు సహజంగా కట్టినప్పుడు ఏమవుతుందంటే ఒక తరికి రెండు తరికి భూమి గట్టిపడిపోతుంది అన్నట్టు బిందు సేద్యం వల్ల భూమి ఎప్పుడు కూడా గట్టిపడదన్నట్టు ఎప్పుడు గుల్లబారి ఉంటుంది అంటే ఫస్ట్ రోజు ఎలా ఉంటుందో పేపర్ కింద ఎయిటీ పర్సెంట్ ఎండింగ్ కూడా భూమి నీళ్ళు స్లోగా పీల్చుకోవటం వల్ల గట్టిపడకుండా మొక్క ఏరు వ్యవస్థని బాగా ఉంటుంది అన్నట్టు అలాగే బోధె తోలుతుంది చెప్పి బోధె కూడా ఏరు ఏరుని ఫ్రీగా ఉంటుంది కాబట్టి వేరు కూడా బాగా పెరిగి లోపలికి పెరిగి చెట్టుకి కావలసినటువంటి సహజ సిద్ధమైనటువంటి భూమిలో ఉన్నటువంటి బాస్రం పొటాష్ వీటన్నిటిని కూడా వాటంతట అయితే తీసుకొని చెట్టు కూడా ఏపుగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది అన్నట్టు దీనిలో ప్రధానంగా మనము అంటే నష్టం అంటే భూమికి కొంత నష్టమైనటువంటి అప్పటికీ ప్రధాన సమస్య అయినటువంటి కూలీల సమస్యను అధిగమించడం కోసం మాత్రమే మీ మల్సింగ్ని తీసుకోవటం జరిగింది సాధసిద్ధమైన మల్చింగ్ వాడటం వల్ల ఉంది కానీ ఆ వనరులు ఇక్కడ లేవు అన్నట్టు అంటే సా తీసిన చెత్తని లేబర్ లేకపోవబట్టే మనము దొరక కష్టమైంది చేపట్టే మనం మల్చింగ్కి వెళ్ళటం జరిగింది ఈ మల్చింగ్ విధానంలో ప్రధానంగా మనకి ఖర్చుతో కూడుకున్న పని అంటే మొదలు అంటే ముందు ఇది ఉంటుంది కానీ ప్రధానంగా లేబర్ ఖర్చు మల్చింగ్ ఖర్చు రెండు చూసుకుంటే సేమ్ ఖర్చు వస్తుంది మల్చింగ్కి ముందు ఒకేసారి పెట్టుబడి పెట్టడం జరుగుతుంది కానీ ల్యాబ్ అంటే మామూలు సిద్ధమైనప్పుడు ద దశల వారిగా పెట్టడం అండి పెట్టుబడి కా ఇక్కడ దానికి దీనికి సేమ్ ఖర్చు వస్తుంది ఎకరానికి సుమారుగా మల్చింగ్ వచ్చేసి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు మల్చింగ్ పేపర్ వస్తుంది మైక్రాన్ వివిధ మందం అంటే ఇరవై నుంచి ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ మైక్రాన్స్ వరకు వాడుతూ ఉంటారు రైతులు అలాగే డ్రిప్ ఉప్పు పరచడానికి బోధలు పరచడానికి సుమారుగా టోటల్గా ఒక ఇరవై ఇరవై వేల రూపాయలు ఒక ఎకరానికి ఖర్చు వస్తుంది అలాగే ప్రధానంగా ప్రధానమైనటువంటి సహజ అంటే గత సహజంగా పండిస్తున్నటువంటి వాళ్ళకు కూడా సేమ్ అలాగే లేబర్ ఖర్చు వస్తుంది కానీ ఇక్కడ లేబర్ ఖర్చును అధిగమించడానికి ఇది ఉంటుంది కాకపోతే మొక్క ఏపుగా రావడానికి ఆస్కారం ఉంటుందండి మీద బోధెల సిస్టమ్ ద్వారా అలాగే ఇంకోటి నీటి విధానం కూడా మనకి కావాల్సిన ప్రతి మందును కూడా డ్రిప్ సిస్టమ్ ద్వారా ఇవ్వటం వల్ల ఏరు వ్యవస్థలో ఎక్కడ కూడా అంటే అబాబరేట్ అవ్వడానికి కానీ ఇవి కానీ సాధ్యం ఇక ఇక్కడ ఉన్నదన్నట్టు నష్టం వలన చా డైరెక్ట్ వేరు వ్యవస్థకు పోతుంది అన్నట్టు దానివల్ల ఏమవుతుందంటే మందులు మనం వేసిన ప్రతి మందు కూడా మొక్క కందటం జరుగుతుంది అన్నట్టు భూమిలో కలవటానికి కూడా చాలా అంటే వేరు దగ్గరే నీళ్లు పడుతుంది చెప్పి డైరెక్ట్ మొక్కే తీసేసుకొని దాన్ని ఎయిటీ పర్సెంట్ మనకి కన్జ్యూమ్ చేసుకుంటుంది అన్నట్టు అంటే మామూలుగా చల్లినప్పుడు భూమిలో బాసరం కానీ ఏదైనా వేస్టేజ్ ఉన్నటువంటి మొత్తం కూడా భూమి మొత్తం పడి మొక్కకి చాలా తక్కువ అందుతుందండి అండి ఇక్కడ ఏంటంటే ఎయిటీ పర్సెంట్ అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ అందితే కందితే ఎయిటీ పర్సెంట్ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కూడా మొక్క అబ్జర్వ్ చేసుకొని మొక్క తొందరగా అదే దానివల్ల ఈ పెట్టుబడి చాలా తగ్గు తగ్గుతుందండి అంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పెట్టుబడి కూడా మనకి తగ్గుతుంది అన్నట్టు రెండోది అక్కడ కట్టలు కట్టలు వాడితే ఇక్కడ కేజీలలో వాడాల్సి వస్తుందన్నట్టు అందువల్ల రైతుకి ఈ విధంగా కొంత మేలు జరుగుతుంది ఈ చెట్టు కూడా చెత్తలేకపోబట్టి ఏ ఏపుగా పెరిగి దిగుబడి ఎక్కువ రావటం పెస్ట్ కూడా ఈ పేపరు రిఫ్లెక్ట్కి కింది ముడత పై ముడత చాలా తక్కువ వస్తుంది అన్నట్టు ఇది కూడా రైతుకి కొంచెం మేలు మేలు జరిగేది కానీ కొంచెం ఈ ఓవరాల్గా చూసుకుంటే సహజ మామూలుగా సహజ పద్ధతిలో చేసినప్పటికీ ఈ ఆధునిక పద్ధతిలో చేసేటప్పటికీ కొంత ఖర్చు ముందు ఖర్చు ఉన్నప్పటికీ శ్రమతో కూడుకున్నటువంటి వ్యవసాయం కన్నా బెటర్గా ఉంటుంది అన్నట్టు ఈ మల్చింగ్ విధానంలో అలాగే మనము ప్రధానంగా ఇక్కడ వేప నూనె ప్రతి స్ప్రేయింగ్లో వేప నూనె వాడితే మాత్రం రోగాలు చాలా తగ్గుతుంది ప్రతి రైతు కూడా సాధ్యమైనంత వరకు సాధ మనమే తయారు చేసుకొని చేసుకున్నా లేదంటే మార్కెట్లో దొరికిన వివిధ రకాల కంపెనీల వేప నూనెను కూడా ప్రతి స్ప్రేలో వాడటం వల్ల చెట్టు చాలా నీట్గా ఉంటుంది అలాగే సహజ సిద్ధంగా మనం వేస్ట్ కంపోజర్ మనము అంటే కొంత కుటుంబ పరంగానే మనం మనం చేసుకోగలిగినప్పుడు ఎవ్రీ త్రీ టు ఫైవ్ టు టెన్ డేస్ మధ్యలో ఒక వేస్ట్ వేస్ట్ కంపోజర్ వాడుకున్నా సరే మనం ఎటువంటి ఏరే కెమికల్ని వాడుకుంటూ కూడా మనము డైరెక్ట్గా పంటని మనం తీసుకోవచ్చు తక్కువ పెట్టుబడితోటి అంటే పది ఇరవై రూపాయలు పెట్టుబడితోటే మనం సంవత్సరాల తరబడి కూడా మనం దాంతో అంటే మనం చేసుకోగల కెపాసిటీ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ దానివల్ల మనకి రైతుకు అంటే వేస్ట్ కంపోజరు చాలా ఇదవుతుంది అన్నట్టు అంటే ప్రతి దాని మీద పనిచేస్తుంది అంటే పెస్ట్ మీద పనిచేస్తుంది పురుగు మీద పనిచేస్తుంది కింద వేరు వ్యవస్థ మీద భూమిలో ఉన్నటువంటి వేరు వ్యవస్థ మీద కూడా ఆరోగ్యకరంగా రావడానికి వేస్ట్ కంపోజర్ పనిచేస్తుంది జీవామృతము జీవామృతాన్ని ఇప్పుడు అందరికీ తెలిసింది అది జీవామృతంలో వల్ల ఉపయోగాలు అంటేది మనం ఎవ్రీ పదిహేను రోజుల గిట్ట మనం జీవామృతం గిట్ట మనం మొక్కకి కలిగితే ఎటువంటి కాంప్లెక్స్ కానీ ఎటువంటి కానీ అవసరం ఉండదు అన్నట్టు అలాగే పురుగు పురుగు మందులకి దశపత్ర కషాయం కానీ లేదు ఎల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మన దీనివల్ల ఇసు కూడా వాడుకుంటే మనకి పెట్టుబడి చాలా తగ్గుతుంది కాకపోతే ఏంటంటే ఎవ్రీ పది వారం నుంచి అంటే ఐదు నుంచి టెన్ డేస్లో మనం స్ప్రే అందియగలిగితే మనకు ఎటువంటి పెస్ట్ రాదు అన్నట్టు ఇక ఇక ప్రధానంగా మెరపులో వచ్చేటటువంటి ఇప్పుడు ఈ ప్రధానంగా వచ్చేటటువంటి పత్తి వేసిన తోటలో సంవత్సరాల తరబడి పత్తి వేసిన వాటిల్లో మిరప తోట గిట్ట కన్వర్ట్ అయితే వేరు అంటే వెండు తెగులు అంటే వెండు తెగులు ప్రధానంగా దీన్ని భూమి అంటే మొక్క వేయడానికి

ఇవి రెండు గిట్ట మనం భూమిలో ఇవ్వగలిగితే వంద శాతం వందకు వంద శాతము ఎండు తెగులు అనేది మిర్చిలో రాదన్నట్టు ఇప్పుడు ఈ లాస్ట్ సంవత్సరము ఈ మా ప్రధానంగా గుంటూరు తర్వాత తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో గుంటూరు తర్వాత అధికంగా పండించే మిర్చి పండించే రైతులు ఖమ్మం జిల్లా అన్నట్టు తెలంగాణ ప్రాంతంలో చూస్తే ఖమ్మం తర్వాత వరంగల్ జిల్లా ఉంటుంది ఇక్కడ లాస్ట్ సంవత్సరం మా మా ఏరియాలో కూడా ఎక్కువ ఎండు తెగులు రైతులు బాగా ఫేస్ చేశారు దీన్ని అరికట్టడం కోసం ప్రధానంగా దుక్కిలో ప్రధానంగా చేసుకునేటప్పుడే వానలు పడ పడేటప్పుడు ట్రైగోడర్మ సుడోమనాస్ని చల్లుకోవాలి ఒకళ్ళు లేనప్పుడైతే ఇప్పటికైనా సరే ఒక టన్ను లేదు ఒక ఐదు ఐదు కింటాల పశువుల ఎరువులో ఈ ఒక నాలు ఎకరానికి రెండు కేజీలు ట్రైగోడర్మ రెండు కేజీలు సుడోమనాస్ని కలిపి ఒక పది లీటర్ల బెల్లం నీళ్ళు తీసుకొని ఆ ఐదు క్వింటాల పశువుల ఎరుల్లో కలుపుకొని ఒక మూడు నుంచి నాలుగు రోజులు ఇంకెక్కువ రోజులు వారం రోజులు దానికి ఉంచుకోగలిగితే ఇంకా మంచిది దీన్ని చల్లుకొని భూమి మొత్తం చల్లినట్లయితే ఎప్పుడైతే మీరు గుర్తిస్తారో ఏ తెగులు వస్తుందని గుర్తిస్తారో అప్పుడే వేసుకున్నట్టయితే ఆ చెట్టుకు ఆ చెట్టుకి వెళ్ళైనా మనం బతికించలేము కానీ ఇంకొక చెట్టుకి రాకుండా దాన్ని స్ప్రెడ్ కాకుండా కాపాడుకోగలుగుతాం అన్నట్టు అలాగే ఇంకా ప్రధాన సమస్య ఇంకోటి ఏంటంటే జెమినీ వైరస్ ఈ జెమినీ వైరస్ ఎక్కువ మనకి తామర పురుగు ఈ తామర పురుగు వల్ల ఒక్కడ ఒక్కాడు ఉన్నదానికి మిగిలిన దానికి మొత్తం కూడా అటాక్ అవుతుంది అంటే సాధ్యమైనంత వరకు పెస్ట్ అంటే సకింగ్ పెస్ట్ లేకుండా చూసుకోవాలన్నట్టు ఎప్పుడైతే జెమినీ వైరస్ వచ్చిందో ఆ మొక్కని తీసి దూరంగా పడేసి లేదంటే కాల్ చేయగలిగితే ఇంకా బెటరు దానికి సంజీవిని వారి వైరస్ కిల్లర్ బాగా పనిచేస్తుంది దాన్ని గడ్డ ఎవ్రీ అంటే ఎప్పుడైతే తోటలో వచ్చిందో పదిహేను రోజులకు ఒక్కసారి ఒక త్రీ టైమ్స్ స్ప్రే చేస్తే తర్వాతగా రాకుండా ఉంటుంది వచ్చిన మొక్కను కూడా రికవరీ చేస్తుంది అన్నట్టు అన్ని విధాలుగా మనం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఎకరానికి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదుకి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మొదటి కోత డిసెంబరు ఎండింగ్ నుంచి జనవరి మధ్యలో తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది రెండో కోత ఎక్కువ అంటే ఐదు నుంచి ఆరు క్వింటాలు మొదటి కోతకు వస్తే ప్రధాన కోత అయినటువంటి రెండో కోతకి ఇరవై క్వింటాల్ దానికి వస్తుంది మూడో కోతకి ఒక ఐదు నుంచి ఆరు క్వింటాల్ వస్తుంది టోటల్గా మంచి చేసుకుని అన్ని ఆ వాతావరణం గురించి వానలు లేకుండా ఉంటే ఇరవై ఐదు నుంచి ముప్పై కింటాలు దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది మనకి ముప్పై క్వింటాల్ గిట్ట వచ్చినట్టయితే మనం అగ్రిమెంట్ బైబ్యాక్ అగ్రిమెంట్లో ఉన్నాం కాబట్టి మార్కెట్ రేటు ఇప్పుడు పన్నెండు నుంచి పదమూడు వేలు ఉంది తగ్గి పెరిగినా మనం పదిహేను వేల క్వింటాల్ ఎకరాలకి క్వింటాలకి పదిహేను వేల రూపాయలు మనము బైబ్యాక్ ఉంది కాబట్టి మనకి నాలుగున్నర లక్షలు అంటే ముప్పై క్వింటాల్ వచ్చినట్టయితే నాలుగున్నర లక్షలు మనకి వస్తుంది ఒక లక్షన్నర రూపాయలు మనకి పెట్టుబడి పెట్టుబడిపోయినా ఒక రెండు 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 పాతిక లక్షలు మిగులుతాయని ఆశిస్తున్నాం తెలుగు వన్ అగ్రికల్చర్ ఛానల్ యజమాన్యానికి వీక్షకులకి సబ్స్క్రైబర్కి ధన్యవాదాలు